ఆ ఎమ్మెల్యే తీరు అక్కడి బీసీ నేతలకు మింగుడుపడటం లేదట. పార్టీ ఏదైనా తమ మాటే చెల్లుబాటు అయ్యేలా ఆ నియోజకవర్గంలో పావులు కదిపిన ఆ బీసీ నేతలకు తాజా పరిణామాలు కంటిలో నలుసులా తయారయ్యాయట. అధికార పార్టీకి చెందిన ఆ ఎమ్మెల్యే దూకుడును అడ్డుకోవడానికి అక్కడి ఇతర రాజకీయ పార్టీల నేతలు ఎటువంటి ప్రణాళికలు వేస్తున్నారో అదేంటో మీరే చూడండి. విజయనగరం జిల్లా పార్వతీపురం నియోజకవర్గం 2009లో ఎస్పీ సామాజిక వర్గానికి రిజర్వ్ చేయబడింది. అక్కడి మొదటి ఎస్పీ ఎమ్మెల్యేగా సవరపు జయమణి కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందారు. అయినా కానీ ఆధిపత్యం మాత్రం స్థానిక బీసీ నేతలదే. ఆ తర్వాత 2014లో తెలుగుదేశం పార్టీ నుంచి బొబ్బిలి చిరంజీవులు ఎమ్మెల్యేగా గెలుపొందిన తిరిగి ఆధిపత్యం బీసీ నేతలదే. తెలుగుదేశం పార్టీలో తిరుగులేని నేతగా ఎదిగిన ద్వారపురెడ్డి జగదీష్ ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నారు. ఆ నియోజకవర్గంలో ఇప్పటి వరకు జగదీష్ మాటే నెగ్గుకు వస్తోంది. దీనికి కారణం ద్వారపురెడ్డికి సామాజిక వర్గ బలంతో పాటు ఆర్థికంగా కూడా బలం ఉండడంతో ఇక్కడ రాజకీయాలను ఆయన శాసిస్తారని ప్రచారం. ఇంతవరకు బాగానే ఉన్న 2019 ఎన్నికల్లో ఒక్కసారిగా సీన్ రివర్స్ అయింది. ఈ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభంచనాన్ని ఎవరూ అడ్డుకోలేకపోయారు. దీంతో పార్వతీపురం నియోజకవర్గంలో అలజంగి జోగారావు ఎమ్మెల్యేగా ఎన్నికైన విషయం తెలిసిందే. అయితే వైసీపీ ఎమ్మెల్యేగా జోగారావు ఉన్నత విద్యావంతుడు, స్వతంత్ర భావాలు కలిగి సొంత ఆలోచనలతో ముందుకు పోయే వ్యక్తి కావడంతో పార్వతీపురం నియోజకవర్గంలో రాజకీయాలు ఒక్కసారిగా మారిపోయాయట. ఎమ్మెల్యే అయిన దగ్గర నుంచి జోగారావు వినూత్న కార్యక్రమాలు చేపట్టడం ప్రజల్లో కలియదెరుగుతుండడంతో పాటు బీసీ నేతల ఆధిపత్యానికి గండిపడిందట. దీంతో ఇప్పుడు ప్రతిపక్ష విపక్ష రాజకీయ పార్టీల నేతల్లో గుబులు పట్టుకుందట. ఇదే కొనసాగితే రాబోయే మున్సిపల్ స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా తమ పట్టుజారే ప్రమాదం ఉందని వీరంతా భావిస్తున్నారట. తాము ఆడిందే ఆట పాడిందే పాటగా సాగే అవకాశాలు ఉండవన్న ఆందోళన వారిలో మొదలైందని అంతా భావిస్తున్నారట. ఇంతవరకు దళిత ఎమ్మెల్యేలుగా ఉన్న వారంతా కూడా బీసీ నేతలు చెప్పినట్టుగా చేసుకుపోయి వారి మన్ననలు పొందిన వారే కావడం విశేషం. అయితే ఇప్పుడు అధికార పార్టీలో మరో అధికార కేంద్రం లేకపోవడం, స్వయంగా ఎమ్మెల్యే జోగారావే ఇక్కడి రాజకీయాలతో పాటు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను పర్యవేక్షిస్తుండడం విశేషం. ఇటువంటి పరిస్థితుల్లో టీడీపీ ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీష్ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకుంటారని విస్తృత ప్రచారం జరిగింది. ఎందుకో మరి అది కార్యరూపం దాల్చలేదు. మరోపక్క మున్సిపల్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని అధికార వైసీపీలో చేరిన మరో నాయకుడు ద్వారపురెడ్డి శ్రీనివాస్ సైతం అక్కడ ఇమడలేక ఇటీవలే బీజేపీలో చేరారు. తీరుతో విసిగిపోతున్న ప్రతిపక్ష ఇతర రాజకీయ పార్టీల నేతలు ఇప్పుడు ఒకటవుతున్నారట. ఎలాగైనా ఎమ్మెల్యేను అడ్డుకోవాలని, ప్రజల్లో ఎమ్మెల్యే జోగారావుపై వ్యతిరేకత తీసుకురావాలని పన్నాగాలు పన్నుతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో భాగంగానే ఇటీవల పార్వతీపురం పట్టణంలోని ఒక గుడి నిర్మాణం విషయంలో ఎమ్మెల్యే బెదిరింపులకు పాల్పడుతున్నారంటూ బీజేపీ నేత ద్వారపురెడ్డి శ్రీనివాస్ ఓ ఫోన్ వాయిస్ ను సోషల్ మీడియాలో విడుదల చేశారట. దీనికి మద్దతు తెలుపుతూ టీడీపీ ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీష్ వివాద స్థలంలో ఆందోళన చేపట్టడం కూడా జరిగింది. ఈ పరిణామాలతో ఒక్కసారిగా పార్వతీపురం రాజకీయం వేడెక్కింది. తాజా పరిణామాలను ప్రజలు ఆసక్తిగా గమనిస్తున్నారట. ఈ అంశంతో సర్వత్రా ఏం జరుగుతుందన్నదే చర్చనీయాంశంగా మారిందట. అయితే ఫోన్ వాయిస్ పై ఎమ్మెల్యే సైతం గరంగా ఉన్నారని, ఈ అంశాన్ని వదిలిపెట్టేది లేదని అనుచరుల దగ్గర స్పష్టం చేస్తున్నారట.
మరి ఎమ్మెల్యే ప్రతిపక్షాలను ఎలా అడ్డుకోగలుగుతారో తన దూకుడును కొనసాగించగలుగుతారా అన్నది మాత్రం వేచి చూడాల్సిందే।